శ్రీశ్రవణం ఛానల్కి చిన్నారులకి శ్రోతలకి మరొక్కసారి స్వాగతం నిన్న మనం రామన్న కథల్లో చెప్పుకుంటున్నాం ఏంటి స్పర్శవేది చేదా అన్న కథలో సగం చెప్పుకున్నాం ఈ రెండో పార్టీ ఈరోజు చెప్పుకుందాం రామన్న గుర్రం ఆపాడు కుండపోత వర్షం కురుస్తుంది అక్కడ వాగులు వంకలు కలిసిపోయే ఉరకలేస్తూ దారులు కనిపించకుండా సాగిపోతున్నాయన్నమాట అంటే రోడ్లన్నీ కొట్టుకుపోయాయి అనమాట ఇక గుర్రం ముందు కదలదు అంటుకున్నట్టుగా ఒక చోట నిలబడిపోయిందిట ఆ ప్రాంతం మహేంద్రగిరి పర్వతాలు దట్టంగా ఉన్న అడవుల సమీపంలో క్రూర జంతువులతోటి అరుపులు వినిపిస్తూ ఉన్న ప్రాంతం అది వెంటనే తాటాకు పెట్టి తెరిచి అందులోంచి స్పర్శవేదిని తీసి మనసా వాచా తన గురువుగారిని తలుచుకొని గురుదేవ మరణించిన వారిని బ్రతికించడం అధర్మం ఎట్టి పరిస్థితిలో ఆ పని చేయరాదు యుగ ధర్మాన్ని మనం వ్యతిరేకించకూడదు కాలంతో పాటు మానవుడు కదిలి ఆ కాలంలోనే కలిసిపోవాలి అయినా నేను ఈ క్షణం మీతో మాట్లాడి మీ అమృత పలుకులు వినాలని కుతూహపడుతున్నానని కన్నులు మూసుకున్నట్ట స్పర్శవేది ప్రభావంతో శతవృద్ధుడైన గురువుగారు ఎదుటగా ప్రత్యక్షమయ్యారు నాయనా రామన్న నీవు నన్ను మరలా పునర్జీవితున్ని చేశావు నేను ప్రస్తుతం నరకంలోనే ఉన్నాను నేను నేర్చుకున్న విద్యలు ఇతరులకు చెప్పకుండా నాలో మిగిల్చుకున్నందుకు అది పెద్ద నేరంగా చిత్రగుప్తుడి చిట్టాలో లిఖితమైపోయింది నేను ఎందుకు నా శిష్యులకు నేర్పకుండా నాలో నిక్షిప్తం చేశానో తెలియజేసిన ఈ యముడు మాత్రం పెదవిరుస్తున్నాడయ్యా నా విద్య వలన మన చుట్టూ ఉన్న ప్రజలకు మంచి కంటే చేటు జరుగుతుంది అందులో నా వద్ద చేరిన శిష్యులు ఎక్కువ మంది ఆషాఢభూతాలే మరి వారికి నేర్పించానంటే రానున్న విపత్కర పరిస్థితిలో నేను కారకుడు కాగలను అని ఎవరికి నేర్పలేదని ఎంత మత్తుకున్నా ఆ నరలోకపతి వినట్లేదు విద్య తెలిసినవాడు దాన్ని బహిర్గతం చేయాలి అంటూ నన్ను శిక్షిస్తున్నాడు తనలో ఉంచుకొని అగ్ని కీలకాలలో సమాధి కాకూడదు అని నన్ను పదే పదే చెప్పి కథలు నీడకుండా నిలవరిస్తున్నాడు నాకు తెలిసి నేను ఏ పాపమూ చేయలేదు కానీ నాలో నిక్షిప్తమైన ఈ విద్యలు నన్ను కదలకుండా చేసాయి అంతలోనే స్పర్శవేది మహిమతో నువ్వు నన్ను పిలిచావు యముడు కన్నులు ఎర్రజేసి చూశాడు ఏమయ్యా నిన్ను పునర్జీవితుని చేస్తున్నాడు ఆ రామన్న ఇలా పునర్జీవితుల్ని ఈ యముడు అసలే క్షమించడు నేర్పాల్సిన విద్యలు నేర్పకుండా స్పర్శవేదిని మాత్రమే నేర్పావు అది నీకు ఈ నరకలోకంలో కొన్ని వందల సంవత్సరాలు ఉంచేస్తుంది అని ఆయన చెప్తుండగా నేను ఇక్కడికి నాకు తెలియకుండానే వచ్చేశాను నన్ను జీవితాన్ని చేయడానికి కారణం ఏమిటి అని అడిగాట గురుదేవా మన్నించండి చూసారా ఈ కుంభవృష్టి నా చేతిలో మీరిచ్చిన స్పర్శవేది తాటాకు పెట్టా దాన్ని మీ మీ శిష్యులు ఆశించడమే కాదు నా గ్రామంలోకి వచ్చి నా మీద అందరినీ ఉసిగొలిపారు వారి నుంచి మీరిచ్చిన ఈ విద్యను కాపాడే ప్రయత్నంలో ఇక్కడ నిల్చున్నాను నా మీద అత్యంత విశ్వాసం ఉంచి నాకు నేర్పిన ఈ విద్యతోటి మిమ్మల్ని పునర్జీవితుల్ని చేసి మీ వద్ద ఇంకనూ నిక్షిప్తమైన శాకిని ఢాకిని గజకర్ణ గోకర్ణ భూత బేతాళ వసీకరణ అద్భుత ఇంద్రజాల మహేంద్రజాల విద్యలతో పాటు ఈ విద్య నాకు దారపోయండి గురుదేవా వాటి సహాయంతో నేను ఈ లిప్త కాలంలో వెళ్లిపోయి అక్కడ మీరిచ్చిన స్పర్శవేదిని ప్రతిష్ఠించి వచ్చేస్తాను ఇట్టి ఆశాకిరణాన్ని నా వద్ద పెట్టుకున్నట చాలా ప్రమాదం అది మానవుల చేతిలో ఉండడం కోతి చేతిలో పవిత్రమైన గ్రంథం ఉన్నట్టే అంటూ చెప్పాడు రామన్న నీవు నన్ను నమ్మించడానికి స్పర్శవేదిని వదిలించుకుంటున్నావు అందుకే లిప్తలో మహేంద్రజాల విద్యలు నన్ను ఇరుకును పెట్టి స్పర్శ వేదిని వదిలేస్తే ఈ మహేంద్ర జాల విద్యలతోటి నీవు ఏమేమో చేయాలనుకుంటున్నావు నేను అందుకే వాటిని ఎవరికి నేర్పించలేదు ఈ మీద నుంచే గతించాను నేను ఇప్పుడు నీకు నేర్పాల్సింది లేదు నన్ను తిరిగి పంపే అన్నట్టు రామన్న సన్నగా నవ్వి గురుదేవా ఇందాక ఒక మాట అన్నారు యమునికి యుగ యుగాల నుంచి ఈ పదవిలో ఉన్నందున కొంతవరకు బుద్ధిమాంద్యం అంకురించి తలా తోకాలేని మాటలు చెప్తూ కొత్త విధానాలు పాటిస్తున్నాడని మీరు పెద్దవారు మీ తప్పులు ఎంచువాడు కాను నేను కాని నిజాలు మాట్లాడుకోవాలి కదా మనం యముని మాటలు విధానాలు నూటికి నూరు పాళ్ళు నిజాలు ఆయన మిమ్మల్ని నిలదీసింది మీరు విద్యలు నిక్షిప్తమై ఉన్నందున మీరు చాలా బరువైక్కి ఉన్నారు మీరు ఆ విద్యల్ని ఈ భూలోకంలో నేర్చుకున్నవారు ఇక్కడే వాటిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి నరకలోకం వైపు కన్నెత్తి చూడకుండా స్వర్గధామంలో వాళ్ళు మీరు అలా చేస్తే ఒకసారి ఆలోచించండి ఇక మీ నుంచి నేర్చాల్సిన విద్యలు మీరిచ్చిన స్పర్శవేది కంటే ఏం గొప్పవి కాదు కదా మీ వంటి గురువుల ద్వారా నేర్చుకోగలను ఇప్పుడు ఆలోచించండి నరకలోకాధిపతితో వాదులాటలో ఉన్నారు కానీ మీలో ఉన్న భూలోక విద్యలు ఎందుకు ఇక్కడే వదులుకోరు స్పర్శవేదిని నేను కోరుకోకుండానే ఇచ్చారు అంతకంటే విలువ తక్కువ విద్యను నేను కోరితే నాకు నేర్పడానికి ఎందుకు సంశయిస్తున్నారు గురుదేవ మీరు ఇప్పుడు వెళ్లేది నరకానికా లేక స్వర్గధామానికా చెప్పండి అన్నట నాయనా ఏ ప్రాణి నరకం కోరుకోదు ఒక క్షణం కూడా అక్కడ ఉండకూడదు అనుకుంటుంది నేను అంతే నీవన్నట్లుగా నేను ఈ విద్యలన్నీ నాలో నిక్షిప్తం చేసుకుని ఇక్కడ గతించాను ఎందుకో తెలుసా నేను ఈ భూమిపైన అనేక విద్యలకి మూలాన్ని అని నా శిష్యులు వారి శిష్యులు చెప్పుకోవాలని నేను చాలా విద్యలు నాలో మిగుల్చుకున్నాను అది తప్పు నేను నరలో ఒక చెప్తే సాక్షాత్తు ఎముణ్ణే తప్పుపట్టాను కానీ నా తప్పును చాలా సున్నితంగా చెప్పగలిగావు తప్పక నీకు నాలో ఉన్న విద్యలన్నీ నేర్పించేస్తాను అలా చేస్తే నేను నేరుగా స్వర్గానికి చేరుకోగలను గురుదేవా మీకు తెలీదా నన్ను అడిగి నాచే చెప్పించాలనుకుంటున్నారా యమపురి దరిదాపులకు పోకుండా చేరుకోగలరు మీరు డైరెక్ట్గాను అలా అయితే ఇప్పుడే నేర్పగలను నువ్వు కోరినవి నేను ఇవ్వగలిగినవి అన్నీ ఈ కురుస్తున్న వర్షపు జలంతో ధారపోయగలను అని ఒక కర్ణపిశాచి విద్య మాత్రం ఎలుగెత్తి నీకు ఉపదేశించాలి ఆ విద్యలో మర్మం అది ఇక విద్యలు పొందడానికి సిద్ధంగా ఉండు అని ఒక దివ్య తేజస్సుతో మెరిసిపెడుతున్న ఆ శతవృద్ధుడు నేత్రాలతోటి అరచేయి డొప్పలా చేసి చాసాడు ఆ చెయ్యిలో నీళ్లు చేరే నాయనా రామన్న నాలో ఉన్న సర్వ విద్యలను ఈ క్షణం నుంచి నీకు దారపోస్తున్నాను అంటూ ఆ జలాన్ని రామన్న చేతిలో పోసేశాడు ఒక్క క్షణం నింగిలో భయంకరమైన పిడుగుల శబ్దం అయింది ఇక కర్ణపిశాసిని యొక్క మంత్రాక్షన్ తెలియజేస్తున్నాను నా వెంట నువ్వు పఠించు అక్షరం పొడ్లు పోకుండా నీ మనస్సును ఉచ్చారణపై లగ్నం చేసి మరీ పఠించు రామన్నకి కర్ణపిశాసిని మంత్రం పఠించడంతో అతనికి ఒక శక్తి ఆవరించినట్లుగా అయిందనమాట ఆయన చెప్పినట్టుగానే పఠించాట గురుదేవా నేను ఈ విద్యలతోటి మరిన్ని బాధ్యతలతోటి నిండిపోయాను మీరు తేలికైపోయారు ఇక మీరు యమపురిలో నిలవకుండానే త్రిలోకాలకు ఎక్కడికైనా యథేచ్ఛిగా వెళ్ళిపోగలరు అన్నట నేను నీ కారణంగా యమపురి నుంచి వచ్చినందుకు యముడు కోపం చెందాడు ఇప్పుడు వెడితే నన్ను తప్పకుండా హింసాత్మకమైన శిక్షకు గురిచేస్తాడు కాని వలన యమపురికి పోకుండా నేను నా గమ్యాన్ని చేరుకున్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది రామన్న నువ్వు కారణ జన్ముడు అయ్యా నీవు నాకు చూపించిన మార్గం చాలా గొప్పది నీ తీర్పు నాకు మంచి మార్గంలోకి తీసుకువెళ్ళింది అని చెప్పి అదృశ్యమైపోయాట రామన్న మహేంద్రగిరి కొండల మీద లిప్త కాలంలో వెళ్ళిపోయాడు అంటే కళ్ళు మూసి తెరిచిలోక పైకి వెళ్ళిపోయాట తాటాకు పట్టెల్లోంచి స్పర్శవేది తీసేశాడు దాని చుట్టూ తనకున్న మంత్రతంత్రశక్తుల్ని కాపలా పెట్టి ఒక చిన్న కొండరాయి మీద పెట్టి ఓ స్పర్శవేది నీవు నాడు అశ్విని దేవతల చేత ఈ భూలోగానికి తీసుకురాబడ్డ ఎందరి చేతుల్లో దివ్యశక్తిగా అలరారావు కలియుగంలో నిన్ను భరించే శక్తి నాకు లేదు నిన్ను ప్రయోగించి బంగారు రాసులు పోగు చేయలేను చచ్చిన వారిని బతికిచ్చరాను కనుక నీకు ఇక్కడ కొలువు చేసిపోవచ్చు నన్ను అంటూ అక్కడ పెట్టేశట స్పర్శవేది వెనుక ఒక ప్రాచీన కథ ఉంది అది కూడా మనం తెలుసుకుందాం పూర్వం యజ్ఞ యాగాదులు చేసే ఋషులు మహామునులు కాకులు దూరిని కారడోల్లో యాగాలు చేసేటప్పుడు కొన్ని వందల మంది మునులు తాపసులు కలిసి చేసేవారు వారు దర్భల కోసం అడవుల్లోకి పోయినప్పుడు హింసక మృగాలు వాతపడి అంటే హింసక మృగాలు వాళ్ళని చంపేసేవారు అనమాట ఏ చిన్న తపస్శక్తి లేని తాపసులు అకాల మరణాలు గురి అవుతుంటే చాలా మంది తాపసులను పోగొట్టుకొని తీరిన చింత ఉండేదట మహామునులకి అప్పుడు వారు అశ్వనీ దేవతలతో మొరపెట్టుకున్నారు అకాల మరణాన్ని పొందిన వారిని పునర్జీవితం చేయమన్నారు అప్పుడు వారు శాంతమ్మిని ఇవి రాక్షసుల చేత హింసక మృగాల చేతిలో చనిపోతున్న వారిని ప్రతిసారి మేము వచ్చి బతికించడం కుదిరే పని కాదు ఇందుకు ఒక మార్గం ఉంది మీకు స్పర్శవేదిని ఇస్తాం దాని ప్రభావంతో ఎంతమందినైనా బతికించవచ్చు అలాగే యాగాలకు సరిపడా ఖర్చులు ఎంతైనా బంగారం సృష్టించుకోవచ్చు అని చెప్పి ఆ స్పర్శవేది విద్యని వాళ్ళకు నేర్పించారనమాట ఆ స్పర్శ వేది ఎందరి చేతుల్లోనో మారి చివరికి రామన్న వలన మహేంద్రగిరి కొండల్లో కొలువ తీరి ఎలాంటి ప్రభావం చూపకుండా ఉండిపోయిందనమాట దానికోసంగానే నాలుగైదు వందల సంవత్సరాలు ఎందరో మహేంద్రగిరి కొండలపైన పరిశోధనలు చేశారు తమ ఆస్తులన్నీ కూడాను వెచ్చించి మరీ రంగంలోకి దిగి చివరికి సాధించలేక బికారులైపోయారు సో ఒక విద్య ఉంది అది పది మందికి ఉపయోగపడే కాలంలో లేదు కాబట్టి ఆ విద్యని అతను ఆ రకంగాను భూస్థాపితం చేసేసాడు అతను చాలా ఆలోచించి చేసిన పని ఈ కలియుగంలో అలాంటివి ఉంటే ఇంకా మనం చూసుకోక్కర్లేదు అందరికీ నష్టమే అందుకే రామన్న అతి తెలివిగా ముందే ఆలోచించి దాన్ని భూస్థాపితం చేసేసాడనమాట సో మరి రేపటి కథ ఇన్ని విద్యలు నేర్చుకున్నాడు కదా శాకిని డాకిని వసిని ఇలాంటివేవో చాలా విద్యలు నేర్చుకున్నాడు కదా వాటన్నిటితోటి ఏం ట్రిక్స్ ప్లే చేస్తాడో మన రామన్న రేపటి కథలో తెలుసుకుందాం అంతవరకు సెలవు